సీఎం కేసీఆర్ పాలనలో ప్రశ్నాపత్రాలు సంతలో సరుకుల్లా దొరుకుతున్నాయన్నారు కాంగ్రెస్ నేతలు. 10వ తరగతి ప్రశ్నాపత్రాలు లీక్ అయ్యాయని, 12వ తరగతి పేపర్లు సరిగా దిద్దక 25 మంది విద్యార్థులు చనిపోయారన్నారు. టీఎస్పీఎస్సీ పేపర్లు లీక్ చేసి యువకుల బతుకులు ఆగం చేశారని ఫైర్యారు. లక్షల మంది నిరుద్యోగులతో కేసీఆర్ కుటుంబం చిలగాటమాడుతోందన్నారు పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి. సివిల్ సర్వెంట్లుగా పనిచేసిన వారిని టీఎస్పీఎస్సీలో నియమించకుండా ఇష్టం ఉన్నోళ్లను నియమించి పేపర్ లీకేజీకి రాష్ట్ర ప్రభుత్వం కారణమైందని ఆరోపించారు. జిరాక్స్ సెంటర్లు, చాయ్ షాపులు, చివరకు బెల్ట్ షాపుల దగ్గర కూడా ప్రశ్నాపత్రాలు అమ్ముకునే పరిస్థితిని కేసీఆర్ సర్కార్ తీసుకొచ్చిందని ఫైరయ్యారు. ఖమ్మంలో జరిగిన నిరుద్యోగ నిరసన ర్యాలీలో పాల్గొన్నారు రేవంత్. దొంగల మధ్య పంపకాల్లో తేడా వస్తే పేపర్ లీక్ వ్యవహారం బయటకొచ్చిందే తప్ప ఈ కేసీఆర్ ప్రభుత్వం బయట పెట్టింది కాదన్నారు. ఇవాళ 30 లక్షల మంది తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ లో నిరుద్యోగ యువకులు నమోదు చేసుకుంటే లక్షలాది మంది యువకుల యొక్క జీవితాలతో చెలగాటమాడే అధికారం ఈ రాష్ట్ర ప్రభుత్వం కల్వకుంట్ల చంద్రశేఖర రావుకి ఎవడిచ్చిందని నేను అడుగుతున్నా. ఇవాళ భద్రంగా పరీక్షలు నిర్వహించి ఈ విద్యార్థుల యొక్క భవిష్యత్తును తీర్చిదిద్దాల్సిన రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ ప్రశ్నపత్రాలు అది 10వ తరగతి అయినా 12వ తరగతి అయినా పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షల పత్రాలైనా బజార్లో కూరగాయలు ఉన్నట్టు సంతలో దొరుకుతున్నాయి. ఇవాళ జిరాక్స్ సెంటర్ల కాడ, ఛాయ్ హోటళ్ల కాడ, లాస్ట్ కు బెల్ట్ షాపులో కూడా ప్రశ్నపత్రాలు అమ్ముకునే పరిస్థితి వచ్చింది. 8 ఏళ్ల కిందట రాష్ట్రంలో 107,000 ఖాళీలున్నాయని అసెంబ్లీలో కేసీఆర్ చెప్పారని గుర్తు చేశారు రేవంత్. 2 లక్షల ఖాళీలు ఉన్నాయని బిష్వాల్ కమిటీ చెప్పిందన్నారు. నీళ్లు, నిధులు, నియామకాల కోసం తెచ్చుకున్న తెలంగాణలో ఉద్యోగాలు ఎక్కడికి పోయాయని ప్రశ్నించారు. ఇంటికో ఉద్యోగమన్న కేసీఆర్ ఊరికో ఉద్యోగం కూడా ఇవ్వలేదన్నారు రేవంత్. 1,07,000 ఉద్యోగాలు ఖాళీలు ఉన్నాయి. సంవత్సరం తిరిగే లోపల ఈ ఉద్యోగాలను భర్తీ చేస్తాడు. 9 సంవత్సరాల తర్వాత రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన బిస్వాల్ కమిటీ నివేదిక ఇచ్చింది. తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ విభాగాలలో 2 లక్షల ఖాళీలు ఉన్నాయని చెప్పి ఐఏఎస్ అధికారి నివేదిక ఇచ్చాడు. అడుగుతున్నా కల్వకుంట్ల చంద్రశేఖర రావును నిరుద్యోగ యువకుల తరఫున తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ రోజు 1,07,000 ఉద్యోగ ఖాళీలు ఉంటే 9 ఏళ్ల తర్వాత నీ ప్రభుత్వంలో నువ్వు ముఖ్యమంత్రిగా ఉండి 2 లక్షల ఖాళీలు అయినాయంటే ఉన్న ఉద్యోగాలు పోయినాయి తప్ప కొత్త ఉద్యోగ నియామకాలు జరగలేదు. దీని దుర్మార్గానికి కారణం నువ్వు నీ కుటుంబం కాదా అని ఇవాళ మా యువకుల తరపున ప్రశ్నిస్తున్నా. కేంద్రంలో మోడీ, రాష్ట్రంలో కేసీఆర్ నిరుద్యోగులను మోసం చేస్తున్నారన్నారు కేంద్ర మాజీ మంత్రి రేణుకా చౌదరి. జవహర్ లాల్ నెహ్రూ నుంచి మన్మోహన్ సింగ్ హయాం వరకు కాంగ్రెస్ సర్కార్లు ప్రభుత్వ రంగ సంస్థలను నెలకొల్పి ఉద్యోగాలు కల్పించాయని చెప్పారు. ఖమ్మంలో దుష్టశక్తిగా మారిన మంత్రి కొండలను కూడా దోచుకుంటున్నారని ఆరోపించారు. కేసీఆర్ మోడీ చేతిలో లేదు, చెయ్యి గుర్తు మందే. ఇక్కడ ఒక దుష్ట శక్తి శివరాసన్, శివరాసన్ అని పిలుస్తాం వాణ్ణి. ఈ జిల్లాకు వాడు మంత్రంట. అరే కొండలు దోసుకొని ప్రజల్ని రచ్చబెట్టి నేను ఖమ్మం జిల్లా వస్తానన్నప్పుడల్లా పోలీసు వాళ్ళు సెక్షన్ 144 పెడతారు. ఇదే చెయ్యి మీ గల్లాలు కాడికి వస్తుంది, జాగ్రత్త. నిరుద్యోగుల ఘోషను బయటపెట్టేందుకు నిరుద్యోగ నిరసన ర్యాలీలు ప్రారంభించామన్నారు కాంగ్రెస్ నేతలు. ఈ ర్యాలీల ముగింపు సందర్భంగా హైదరాబాద్ సరూర్ నగర్ స్టేడియంలో 1వ వారంలో జరిగే మీటింగ్కు ప్రియాంక గాంధీ వస్తున్నారని చెప్పారు.